రోడ్ సేఫ్టీ మొబైల్ యాప్ని లాంఛనంగా ప్రారంభించారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు సంయుక్తంగా స్థాపించిన రోడ్ సేఫ్టీ ఓత్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా తొలుత బైక్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖర్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ర్యాలీగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి ఆందోళన ఆవేదన వ్యక్తపరుస్తూ ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ప్రాణం ఖరీదు చూస్తే ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, చిలకలూరుపేటలో ఉన్నా, గొల్లాపల్లిలో ఉన్నా, పేద ఇంటి వాళ్ళలో, పేద కుటుంబంలో ఉన్నా, ధనిక కుటుంబంలో ఉన్నా, ఏ సామాజిక వర్గంలో ఉన్నా ప్రాణం కరిగింది ఒక్కటే. ఒకసారి కళ్ళు మూసుకొని మనం ప్రతిసారి రోడ్డు ప్రమాదం ఏమైనా చనిపోతే దాన్ని నివారించాలి గురించి ఆలోచిస్తాం, కానీ కళ్ళు మూసుకొని ఒక డెడ్ బాడీని తీసుకొస్తే మన కుటుంబ సభ్యులు ఎలా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఈరోజు క్యాన్సర్ లాంటి వ్యాధుల కంటే కూడా ఎక్కువ మందిని బలి తీసుకుంటుంది ఏంటంటే రోడ్డు ప్రమాదం. మనము క్యాన్సరు లేకపోతే కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల మీద మనం ఇంకా పూర్తిగా పట్టు సాధించలేం, కానీ రోడ్డు భద్రత మీద మనం పట్టు సాధించగలం. నాకు యువతను చూసినప్పుడు ఎప్పుడు ఒక ఆలోచన గుర్తొస్తుంది, మామూలుగా ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ గుంపాల పరీక్షకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వేస్తారు, ఆ ప్రశ్న మీకు వేస్తాను, సమాధానం చెప్పద్దు ఎందుకంటే సమాధానం అందరికీ తెలుసు. మనకి మీరు మధ్యరాత్రి 11:30 గంటలకి చాలా అత్యవసరమైన పని మీద మీరు బయలుదేరి వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ చూపిస్తుంది, అటు ఇటు చూశారు ఎవరు లేరు, పోలీస్ కానిస్టేబుల్ ఎవరు లేరు, మీకేమో పని అర్జెంట్, 2 నిమిషాలు లేదా 60 సెకండ్లు ఆగితే మళ్ళీ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అవుతుంది, అటు ఇటు చూస్తే ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేరు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. 1 లక్ష మంది కన్నా కూడా ఎక్కువ ఓట్ తీసుకుంటారు, తీసుకుంటారా, తీసుకుంటామా అని వాళ్ళు చేస్తారు. గార్డ్స్ ఏఎంజీ వాళ్ళు ఏం చేసి చేతులు ఎంత తీసుకురా, ఓకే థ్యాంక్ యూ. ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి, ఇంత చేసుకోగానే
భద్రతా ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో అవి మీరు పాటించినట్లయితే ఎక్కడ కూడా మీరు రోడ్డు ప్రమాదంలో మరణించేటువంటి దానికి అవకాశం లేదు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ కానీ, మద్యం సేవించి కానీ, యథాలాపంలో ఉండి కానీ, అదేవిధంగా సీటు బెల్ట్ పాటించకపోవడం వల్ల కానీ, ఓవర్ రైడ్ ముక్కడే తీసుకొని కానీ మోటార్ సైకిల్ మీద, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అనుభవం లేనటువంటి వారిని వాహనాలు ఇచ్చి నడుపుతూ ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక వీటన్నిటినీ కనుక మనం పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాల్లో మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సేఫ్టీగా ఉండేటువంటి అవకాశం. ఒక యాక్సిడెంట్ ఒకరు చనిపోతే ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు గురవుతూ ఉంది, జరిగినటువంటి కుటుంబాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఏంటంటే మనకు అందరికీ అన్నిటికన్నా విలువైనది ప్రాణం. ప్రాణం కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ఒక అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది, ఏదైతే పబ్లిక్ లో మోటివేషన్ తీసుకొస్తూ ఉంది, ఇటువంటి అన్ని పాయింట్లు. అందుకనే ఈరోజు టీటీసీ గారు కూడా తప్పకుండా సీటు బెల్ట్ ధరించే డ్రైవింగ్ చేయాలనేటువంటిది కారులో పోయేటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనాల మీద పోయేటువంటి వాళ్ళకి తప్పకుండా ఏదైతే హెల్మెట్ ఉండాలో తప్పకుండా హెల్మెట్ ఉండాలి. అందుకనే ఈరోజు 13 జిల్లాల్లో ఎక్కడా లేదు. ఫస్ట్ గుంటూరు జిల్లా, అది చిలకలూరుపేటకు అవకాశం ఇచ్చారు రాజశేఖర్ బాబు గారు. మన ఎంపీ గారు అందరూ గట్టిగా గట్టిగా వాస్తవానికి మనం స్టాటిస్టిక్స్ చూస్తే, గణాంకాలు చూస్తే దేశంలో లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 9,000 మంది రోడ్డు ప్రమాదాల్లో అసూలు వస్తున్నారు. జిల్లాలో ఇంకా రూరల్ జిల్లాలో దాదాపు సంవత్సరం 650 మంది వరకు ప్రాణాలు వెళ్తున్నారు. గుంటూరు జిల్లా రాష్ట్రంలో ఉన్న మరణాల్లో 13% ఒక గుంటూరు జిల్లాలోనే జరుగుతున్నాయంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాల పట్ల వారిని తప్పపత్తకుండాలో దీని బట్టి తెలుస్తామని, ముఖ్యంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక ఉద్యమం లాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి 10 కార్యక్రమాలని తీసుకునే చేసి ముఖ్యంగా క్యాంపెయిన్ మోడ్లో రహదారి భద్రతని ప్రజల్లో తీర్చివాసం చేసేసి మరి ప్రమాదాలు తగ్గించాలని కంకణ వ్యక్తం చేసి సందర్భంలో దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లాలో